సమాజంలో కొంతమంది యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని, చెడు వ్యసనాలకు బానిసలవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారని ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం నిర్వాహకులు మనీషా తెలిపారు. యువత వ్యసనాల ముక్తి అంశంపై విస్తృత అవగాహన కల్పిస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. మత్తు పదార్థాలు వ్యసనాల వల్ల కలిగే దుష్పరిణామాలను యువకులకు వివరించారు. కరీంనగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, ఉట్నూరు మీదుగా ఆదిలాబాద్కు చేరుకుంది. కలెక్టర్ చౌరస్తా వద్ద స్వాగతం పలికిన అనంతరం స్థానిక ఇంద్రాప్రియదర్శిని స్టేడియం వరకు ర్యాలీని కొనసాగించారు. ఈ ర్యాలీలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లతో పాటు పట్టణ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మనది బ్రహ్మకుమారీస్ సంస్థ వారు అనేక వర్గాల్లో ఉన్న వాళ్ళకి వివిధ సేవలను అందించడం అనేది జరుగుతుంది. ఇది మెడికల్ వింగ్ లో ఒక భాగంగా వ్యసనముక్త భారత్ అభియాన్ అనేది ఈ క్యాంపెయిన్ తీయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్లో దీని యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ చేసినారు. 31 ఆగస్ట్ నుండి 18 సెప్టెంబర్ వరకు మేము కరీంనగర్ నుండి ఆదిలాబాద్, అంటే కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ఉట్నూరు, ఆదిలాబాద్, ఇవన్నీ డిస్టిక్లలో ముఖ్యంగా యువత ఏదైతే తెలిసి తెలియక మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నష్టపోతున్నారు. కాబట్టి మేము ముఖ్యంగా ఇందులో స్కూల్స్ అండ్ కాలేజెస్లలో వెళ్ళి విద్యార్థిని విద్యార్థులకు